డబ్బులు నాకైతే అని ఆ బిడ్డకి స్నానం చేయించి చదువుకుంటానే నడవేసే బిడ్డని నుడవే చూస్తున్నాది సొమ్ములు నగలు నాణ్యాలు మొత్తం కట్టబెట్టుకున్నది కట్టకొని అద్దమా చూసుకుంటే పాప గారి కళ్ళు భగవన్నే కాదు నావా కానీ బాబకారం ఉండా కళ్ళు భగ్గమని ఏమనుకున్నది ఇప్పుడు ఈ కొడుకును దాస్తాను ఇప్పుడు నేను వేస్తాను మరి అంత పోయింది ఈ కొడుకు పెద్దవాడు అయి కొడుకు పెళ్లి చేసినాక అవి రాజ్యం దేశం మొత్తం వాళ్ళకైతుంది మరి బిడ్డ పెద్ద అయినాక ఒక రాజ్యం పోయి ఒక రాజుని తెచ్చి బిడ్డ పెళ్లి చేస్తే తల్లి మీసం మొత్తం బిడ్డకి అవుతాయి తల్లి మీ సిరలు నగలు నాణ్యములు బిడ్డకి అవుతాయి నోట్ల బెల్లం పెట్టింది కుక్కిట్ల విషం పోసి నాలుక మీద బెల్లం పెట్టి కడుపుల విషాన్ని వేసి బాబకారం ఉండ కల విస్తాన వదుదాని అన్నముల విషయం పెట్టి కొడుకు ప్రాణిస్తా పాలల విషం పోసి కోరి ప్రాణిస్తే కోడి ముంచి పిడవతుందంటాది ఈ రాజదేశం నాకు కావాలంటే పొలగాల్ల ప్రాణం తీస్తే ఈ కోట్ల ఆస్తి నాకైతుంది అనుకున్నది ఆనాడు వీరలక్ష్మ మధ్యలో విసార చేసిన అయ్యా రాజుల్లా రాజునాట
కంటే ఎక్కువ నాకు ఏముండదండి కాబట్టి నువ్వు వస్తావు తయారు పెట్టినప్పుడు అన్నాడు అన్నాడు వండి కూరలు వండి తయారు చేసినా నేను కూర్చో నీకు నీ పెడతా సరే మామా ఏంటి పెట్టేది అన్నం పెడతా కాట్ర పెళ్లి అంగట్ల ఇది 10 రూపాయలు పోతుంది ఇది बंगारे मन कथा मन मन అన్న వేసినావా ఇగో నీ కుడుకుడుకు అన్నం వేసిన అన్ని తీర కూరొని నీకు కష్టపడి గ్యాస్ వంట పెట్టి నిన్న పెరికేడు కడ గాడ పల్లెవల అన్నం పెడితే ఆ తోలిసిన ముఖానికి వచ్చగానే బంగారు బంగారు పల్లెవై నిన్న నిన్న అది నిన్న ఇయ్యాల బామా ఇది ఏం కూరనే ఇదా ఇత్తుల కూర अन्ना तिंटा मैं ब्राह्मण तिनावा లంక అంత ఇల్లు మనది ఎక్కడ చూసినా బెడ్ మంచాలే నువ్వు వండుకోవడానికి జాగ దొరకలేదా నీకు తినడానికి అన్నం దొరకలేదా ముచ్చటండి మనం గుర్సెల ఉన్నప్పటికి అన్నం తిన్నామా మనం ఎవరు తినలేదు ఆ కష్టపడలేదా అయ్యో ఎప్పటికి లేస్తే కూలికి పోవాలంటే అన్నం వండుతుంది వెళ్ళిపోయాక అరణ ఊరుతుంది ఒక్క నాడన కూరగాయలు తెచ్చి వండి పెట్టావు రెండు గుడ్లను ఉడకబెట్టి పెట్టావు మంచి అన్నం గుడ్లు నువ్వు వాడకావు మరి వాడకావు అంటే తిన్నాం కన్నా మాట చెప్పు లేకపోతే తిన ముందు కన్నా మాట చెప్పు మరి తినాల వద్దా ఇక అన్నం ఎలా నిండా ఉన్నారా నీ అన్నము సున్నముగానే ఉండా బాబగారి ఉండా తిరణియవు ఉండనియవు తిన్నంట మాడయ్యపవు తినక ముందు కన్న మాడయ్యపవు ఒక ముచ్చటండి ఇప్పుడు మనం ఈ కొడుకును దాస్తానం ఈ బిడని పెంచుకుంటాం ఈ కొడుకు మరి పెరిగి పెద్దవాడు అయ్యి ఒక ఊరికి వెళ్ళిపోయి ఒక అమ్మాయి పెళ్లి చేస్తాం పెళ్లి చేసినాక ఈ రాజ్యదేశం ఎవరికైతే అండి అయ్యో నీకు తెలవంది ఏమున్నది నాకు తెలవంది ఏమున్నది లోకానికి తెలవంది ఏమున్నది వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ కోట్ల ఆస్తి మన చేతిలో పెట్టి ఇద్దరు బిడ్డ మన చేతికి ఇచ్చు ఆ పొలగాడు పెద్ద పెరిగినాక తనకు శివదేవి లగ్నం చేసినాక తన రాజ్యము తన ఏలుకుంటాడు అవునండి వాళ్ళ నాయన ఏలే కచ్చి ఆయన ఏలితే వాళ్ళ నాయన బతుకునేప్పుడు నేను మంత్రి పదవి చేయలేదా పదవి నేను చేస్తాను తెలియదు అన్ని మంచిగా
అది పక్కకి పెట్టు మంత్రి పదవి మళ్ళీ నీకే వస్తుంది కాబట్టి అమ్మాయి పెరిగి పెద్దదైనాక ఒక ఊరి పోయి ఒక రావిని తెచ్చి అమ్మాయికి పెళ్లి చేసినాం పెళ్లి చేసే మాత్రం అయితే తల్లి మీ స్థూమని ఎవరికైతే అండి అడుగుతా నేను వాళ్ళు కోట్ల ధరము సంపాదించు ఎండి గెచ్చైన వాళ్ళు బంగారానికి బలవంతులు కోట్ల సంసారం అవ్వయ చచ్చిపోయేటప్పుడు నెలవారం వెళ్ళని బిడ్డ మనకు పిల్లలు లేరని సాదుకుంటాను సాదుకుంటాను ఆ బిడ్డ పెద్దదైనాక ఆకాశం అంత పందిరులు వేసి భూదేవి అంత కచరి వేసి లక్షల వరకట్నం కాదు కోట్ల వరకట్నం ఇచ్చి అరణ భరణాలు తల్లి మీద సొమ్ము కాదు కోట్ల వరకట్నం ఇచ్చి పెళ్లి చేస్తే నీ పేరు ఉంటది నా పేరు ఉంటది అవయ లేకున్నా గానీ మంత్రి వీరసేన వీరల చెవగా ఆ బిడ్డ లగ్నం చేసిరు అంటే పది మంది మనల్ని మంచోళ్ళు అంటారు కోట్ల ఆస్తి పోతుందా ఈ కోట్ల ఆస్తి పోయినాక పెళ్లి ఎంత ముద్దాలు కావాలా ఎన్ని ముద్దాలు కావాలి ఎన్ని ఆటలు కొయ్యాలి ఎంత మందిని పిలవాలి ఎన్ని టెంట్లు కావాలి ఎన్ని డీజే బాక్స్ 26 సంసారం బాగుపడుతుంది మన తీగ వార్తా సంసారం మొగోడు బయటకు వస్తే పులి వస్తే ఈ బంగారు తీగ శాపం నువ్వు వచ్చావు కదా నల్లబొచ్చావు మన ఇప్పుడు కొడుకున్నా కొడుకు రాదు రాదు మీద చంద్రాల దేవి చిల్లనెత్తుకుని అవతల వాడకట్టు వేయండు ఆ కొడుకు వచ్చినాక అవ్వ ఆకలి అంటాడు ఆకలి అన్నప్పుడే ఆ పూర్ణికి మరి పాలాల ఇష్టం పోసి అన్నం పెట్టి అనుకో ఆ పూర్ణి పానం పోతుంది మరి పాలాల ఇష్టం పోసి ఆ అమ్మాయి దాగిపించడం అనుకో ఆ పిల్ల పానం పోతుంది అటు అన్నపానం పోతుంది చిల్ల ప్రాణం పోతుంది కోడి ఊతుంది పిడ వస్తుంది ఈ ఆస్తి అంతస్తులు ఈ ముత్యాలు వజ్రాలు నవరత్నాలు జాగలు ఉబ్బులు మొత్తం మనకైతే కోడి ఊతుంది పిడ వస్తుంది నువ్వు దొరవు నీ దొస్తాన్ని ఆలోచన బావా నాకు ఎన్నడూ రాలేదే రాదు నేను రాని నేను రాదు నువ్వు రాని రాదు నేను రాని ఏ అంత మనకి అంత ఆనందంగా ఈ ఇల్లు మొత్తం మనకైతుంది ఈ జాగ మొత్తం మనకైతుంది నా మాట వినకో మనం బాగుపడతాం ఆ సంవత్సరం తీగ వాడుతుంది నీ గుణమే నా గుండె నీ గుండె నీ గుండెకే వస్తుందండి నువ్వు జింత ఇవర ఉన్న పడికే మన సంసారం జింత ఇవర ఉన్న పడిక సంవత్సరం తీగ వాడుతుంది కదా పడబడ అప్పుడు నీతో ఏమున్నది పెళ్ళిస్తున్నారు ఏమి ఇంట్లేదు ఏం గచ్చలేదు ఇంట్లేదు నేను అనుకున్నా కదా ఇద్దరు పొలగాల అవయలేని పిల్లలు వాళ్ళే మా పిల్లలు అనుకున్నా అని నేను సాధుకున్నాను గిట్లా అనుకున్నా ఆస్తి మీద నాకు ఆలోచన రాలేదు నువ్వన్నట్టు బావ అన్నముల ఇసం కలిపి ఆ పూరను ప్రాణం తీద్దాం పాలల్లో ఇసం కలిపి ఆ బిడ్డ ప్రాణం తీస్తే బీడ వాతది కోడి కూతుంది కోట్ల ఆస్తి మనకైతే మనకైతే ఆనందంగా మనం మంచి బతాం ఇక ఆనందంగా బతుకుందాం నా సంవత్సరం నాకెరక నా ఇల్లు నాకెరక నా తెరువు వచ్చామని పింఛన్ పని చేపిస్తా ఏందా బాబు ఏమంటది నా మిన్న చెప్తూనే ఉంటా మరి ఆ
Thank you.
పల్లె వదిలిపెట్టి పోతానా? మా నాయన కోరి కాడి పోయి మావ కోరి కాడి పోయి చూడ పోయి మావ కోరి చూడరాను కదవయ్య బావ మా నాయన కోరి కనరాను మా అమ్మాయికి దండం పెట్టి నా చెల్లెని తీసుకొని ఊరు వదిలిపెట్టి పోతాను.